నమస్తే. లలితా సహస్రనామ స్తోత్రాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు లలితాదేవి ఆవిర్భావము ఇది ఎందుకు జరిగింది? దేవతలందరూ ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు? భండాసురుడు అనే రాక్షస సంహారం కోసం చేశారు. మరి దేవతల దగ్గర ఉన్న శక్తి సరిపోదా? ఎంతో మంది దేవతలు కదా, 33 కోట్ల దేవతలు అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరి యొక్క శక్తి కలిపినా కూడా ఆ రాక్షసుణ్ణి అంతం చేయటానికి అది కుదరని పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఆవిర్భవించాలి. అమ్మవారి దగ్గర ఉన్న సేన అంటే అమ్మవారి దగ్గర ఉన్న బలము, ఆ శక్తి, అది మాత్రమే భండాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేయగలదు. దేవతలందరూ ప్రార్థిస్తే పరబ్రహ్మ స్వరూపిణి లలితాదేవి రూపంలో ఆవిర్భవించింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాలలో ఒక నామం భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అమ్మా, నీ దగ్గర మాత్రమే ఆ శక్తి ఉంది. ఏ శక్తి అయితే ఈ భండాసురుణ్ణి అంతం చేస్తుందో అని వాళ్ళు ప్రార్థించారు. సరే, అయితే అప్పుడెప్పుడో భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కాబట్టి అమ్మవారు వచ్చారు, ఆ రాక్షసుణ్ణి అంతం చేశారు, అది అయిపోయింది కదా. భండాసురుడు ఇప్పుడు లేడు కదా. మరి ఈ నామాన్ని, ఈ లలితా సహస్రనామ స్తోత్రాలలో మనం దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు అలా పదే పదే చదువుకోవడం వల్ల మనకి వచ్చిన లాభం ఏమిటి, ఈ సందేహం కూడా మనకి వస్తుంది. రాక్షస సంహారం అన్నది ఎప్పుడో జరిగిపోయినా భండాసురుడు అన్నవాడు ఇప్పుడు లేడా? ఉన్నాడు. ఎందుకు అంటే భండాసురుడు అనేటప్పటికీ ప్రవర్తన తెలియని వాడు అనే అర్థం ఇక్కడ వస్తుంది. ప్రవర్తన తెలియని వాళ్ళు ఎవరు అంటే మనం అందరం కూడా. ఎందుకంటే చాలా సందర్భాలలో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్నది మనకి తెలియదు. ఒక్కొక్కసారి తెలిసి తప్పు చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం. మనలో ఉన్న కోపము, క్రోధముగా మారడం, మనలో ఉన్న అవివేకము, అజ్ఞానము, ఆవేశము, అలాగే ఈర్ష, ద్వేషము, అహంకారము, ఇది మాకు లేదు కదా ఇవన్నీ అంటే అనడానికి లేదు. ఎందుకంటే ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక సమయంలో వీటితో మనము బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇది నా అహంకారము అని తెలుసుకుంటాము, సరిదిద్దుకుంటాము, ఒక్కొక్కసారి తెలుసుకోలేకపోతాం. అందుకే భండాసురుడు అంటే అర్థం ఏమిటి? ఒక పెద్ద రాక్షసుడు అని కాదు, ప్రవర్తన తెలియని వాడు. చాలా సందర్భాలలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని మనం ఒక్కొక్కసారి తెలుసుకుంటున్నా దాన్ని మనము అక్కడ ఆ రకంగా ఉపయోగించం. అంటే ఎంతో శాంతితో మనం బ్రతకాలి అని అనుకుంటాము, కానీ ఓర్పుని, సహనాన్ని కోల్పోతూ ఉంటాం. ఇది తెలిసినా కూడా ఆచరణ అన్నది ఇక్కడ ముఖ్యం. ఆచరణలో మనం పెట్టం. ఎన్నో మంచి విషయాలు ప్రతిరోజు వింటూ ఉంటాం, కానీ దాన్ని మళ్ళీ ఆచరణలో మనం పెట్టం. అంటే భగవంతుడు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు. ఈ మనిషి అసలు మనిషి రూపంలో వచ్చినందుకు ఎలా బ్రతకాలి అని దేవుడు పదే పదే చెప్తూ ఉంటాడు. అందుకే మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అందుబాటులో, అలాగే భగవంతుని యొక్క స్వరూపాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకున్నా. అలాగే వేదం మనకేం చెప్తోంది, మన సనాతన ధర్మం ఎలా బ్రతకమని చెప్తోంది, ఇవన్నీ అందుబాటులో ఉన్నా తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యము. అందుకే ప్రయత్నపూర్వకంగా అటువైపు వెళ్ళాలి అంటే మన మనసుని మార్చే శక్తి ఒకటి రావాలి. మనలో ఉన్న ఈ భండాసురుడు అంటే ప్రవర్తన తెలియని వాడు ఎవడైతే మనలో ఉన్నాడో వాడు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. ప్రతిసారి మనం అలా అంటే అవతల వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం, ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం అన్నది కాదు, కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న రాక్షసత్వం బయటకు వస్తూ ఉంటుంది. అందుకే నేటికీ కూడా భండాసురుడు అనే రాక్షసుడు మనలో ఉన్నాడు. ఇక భండాసురుడు అప్పట్లో శోణితపురం అనే ఊర్లో ఉండేవాడు. శోణితపురం అంటే అర్థం ఏమిటంటే ఆ ఊరు ఎప్పుడూ కూడా రక్తంతో, మాంసపు ముద్దలతో ఉంటూ ఉండేదట. ఎందుకంటే రాక్షసుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షస సైన్యము, మరి ఎప్పుడు అవతల వాళ్లను చంపేయటము, అందుకని ఆ రక్త ప్రవాహము అన్నది ఎప్పుడు ఉంటూ ఉండేది. ఎప్పుడు కూడా మాంసపు ముద్దలు అన్నవి అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉండేవి ఆ ఊరిలో. అటువంటి ఊరిని పరిపాలిస్తూ శోణితపురము అంటేనే రక్తము, మాంసముతో కూడుకున్న పురము అని అర్థం. మరి ఇప్పుడు ఈ రక్తము, మాంసముతో కూడుకున్నది ఒకటి ఉంది, అదేమిటి అంటే మన శరీరం.
అది కేవలం మనిషి శరీరం అనే కాదు, ఏ జీవి శరీరాన్ని తీసుకున్నా ఆ శరీరంలో మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది. శోణితపురంలో ఏ రకంగా అయితే భండాసురుడు నివాసం ఉండి ప్రవర్తన తెలియక అజ్ఞానంతో ముందుకు వెళుతూ నేను ఇలా భండాసురుడు లాగే ఉండిపోతాను అని అనుకున్నాడు కాబట్టి అమ్మవారి ఆగ్రహానికి పాత్రుడయ్యాడు. అందుకే అమ్మవారు ఒక రూపాన్ని ధరించి ఆ రాక్షసుణ్ణి అంతం చేశారు. దేవతలందరూ కూడా అక్కడ ప్రార్థన చేశారు కాబట్టి ఈ శోణితపురం అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇందులో కూడా భండాసురుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరు ప్రార్థన చెయ్యాలి? మనమే ప్రార్థన చెయ్యాలి. తల్లి, మాలో ఉన్న ఈ రాక్షసత్వము ఇది పోవాలి అంటే నువ్వు రావాలి. నువ్వు ఒక రూపాన్ని ధరించాలి అంటే అమ్మవారు ఇప్పుడు ప్రత్యేకించి మన కోసం ఇంకొక అవతార స్వీకరణ చేయవలసిన అవసరం లేదు. అమ్మవారు తన శక్తితో మనలో ఉన్న రాక్షసుణ్ణి అంతం చెయ్యాలి. అందుకే దేవతలు ప్రార్థిస్తూ చిదగ్నికుండ సంభూత అంటే ఆ చిదగ్నికుండంలోంచి అమ్మవారు బయటికి రావడము, మనం కూడా అమ్మవారిని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తామో అమ్మవారు వస్తారు. ఎక్కడికి వస్తారు? మనలోకి వస్తారు, మన మనసులోకి ప్రవేశిస్తారు. మనలో ఉన్న ఆ దుష్టత్వం ఏదైతే ఉందో, రాక్షసత్వం ఏదైతే ఉందో, అవతల వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టే తత్వం ఏదైతే ఉందో, మన ప్రవర్తన అన్నది ఎప్పుడైతే మనం అది సరిగ్గా నేర్చుకోమో అటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి కూడా చాలా ఇబ్బంది అన్నది కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కసారి తెలుస్తాయి, తెలియవు, అయినా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు సరిదిద్దుతారు? అమ్మవారే సరిదిద్దాలి. అందుకే ఆ ప్రార్థన మనం చెయ్యాలి. అప్పుడు దేవ కార్య సముద్యత అంటే దేవ కార్యం కోసం అమ్మవారు ఉద్భవించారు. అలాగే మనలో ఉన్న దేవతలను రక్షించటం కోసం అమ్మవారు ఉద్భవిస్తారు. మరి మనలో దేవతలు కూడా ఉన్నారా? ఉంటారు కదా. అంటే ఏ రకంగా అయితే మనలో ఉన్న చెడు ఆలోచనలు ఇవన్నీ రాక్షసులతో సమానమో మనలో మంచి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది. ఆ మంచిని రక్షించడానికి అమ్మవారు మనలోకి ప్రవేశిస్తారు. ఒక అవతార స్వీకరణ చేశారు అంటే అమ్మవారు అలా వచ్చి మనలో కూర్చోవాలి. మనలో ఉన్న దేవతలు రక్షింపబడతారు. మనలో ఉన్న మంచి గుణాలు అన్నవి అవి రక్షింపబడతాయి. దీనివల్ల ఎంతో కొంత మంచి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే అంటారు కదా, ఎవ్వరు కూడా చెడ్డవాళ్ళు కాదు, ఎవ్వరు కూడా పూర్తిగా మంచి వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరిలో చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. ఎందుకు అంటే భగవంతుడు అందరికీ కూడా శక్తుల్ని ఇస్తాడు. అందుకే అందరి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్నే అమ్మవారు దాన్ని ఇంకా చాలా ఎక్కువగా చేసి మనలో ఉన్న మంచితనాన్ని పెంచి మనలో ఉన్న మంచి గుణం అందరికీ అది అందుబాటులోకి వెళ్లేటట్టుగా మనం సత్ప్రవర్తనతో ఉండేటట్టుగా అమ్మవారు చెయ్యాలి అంటే అమ్మవారిని మనం ప్రార్థించాలి. అప్పుడు మనలో ఉన్న దేవతలు అంటే మంచి గుణాలు రక్షింపబడతాయి. భండాసురుడు అనే అంటే ప్రవర్తన తెలియకుండా ప్రవర్తించే లోపల ఉన్న రాక్షసుడు అంతమైపోతాడు. అందుకే ఈ నామంతో లలితా సహస్రనామ స్తోత్రాలలో వశిన్యాది దేవతలు అమ్మవారిని స్తుతించారు. నేటికీ కూడా ఈ నామం చదువుతున్నప్పుడు తల్లి, మాలో ఉన్న దుష్టత్వం, మాలో ఉన్న అంధకారం, అజ్ఞానం తొలగిపోవాలి, మాలో ఉన్న మంచి గుణాలు వెలిగిపోవాలి అని మనం ప్రార్థించగలగాలి. నమస్తే, నేను మీ జ్యోతి. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ బట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.